ఏంటిలా ప్లేట్ నిండా వేసుకొని మెక్కేస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, కొంచెం బజ్జీలు వేశాను, అలాగే మొరే మిక్సర్ చేశాను. వేడివేడిగా ఉన్నాయి, బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఏంటి స్ట్రాతో వాటర్ బాటిల్ అని అనుకుంటున్నారా? ఏమి లేదండి, నాకు పన్ను నొప్పిగా ఉంది, అందుకనే వాటర్ ఇలా అయితే తాగుతున్నానో, కొంచెం కంఫర్ట్గా ఉంది. సో శనగపిండి తీసుకొని ఉప్పు కారం పసుపు వేసేసాను, అలాగే కొంచెం సోడా, దాంతోపాటు కొంచెం వాము కూడా వేసేసాను. మసాలా పౌడర్ అన్నీ వేసి వాటర్తో ఇలా కలిపేసుకొని కొంచెం కలిసింది అనుకునేప్పుడు కొంచెం ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకున్నాను. అబ్బా ఎంత బాగా అయిందో చూసారా కన్సిస్టెన్సీ, అలాగే ఫ్రెష్గా అనిపించిందండి నాకు. అరటికాయలు పొద్దున్న తీసుకురాగానే మా హస్బెండ్ చెప్పేశారు నాకు ఇవాళ సాయంత్రం అరటికాయ బజ్జీలు కావాలని. అప్పుడే అనుకున్నాను తచ్చని సాయంత్రం బజ్జీలు వేయాలి ఇంకని, కానీ ఓపిక తెచ్చుకొని వేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అడిగేది సండేనే కదండి ఇంట్లో ఉండేది, అందుకనే నేను వేడివేడిగా బజ్జీలు చేసేసాను. ఆయన అడగకపోయినా పక్కన మురి మిక్సర్ అయితే చేసేసాను. సాయంత్రం ఎలాంటి స్నాక్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.